విచిత్రమైన తలతో ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అరే మసా, నువ్వు ఆరారా? మొత్తానికి వాన ఆగింది, మీరేం చేస్తున్నారు? ఇలా చూడు, సైతామాల స్త్రీ లేదు కానీ మా దగ్గర ఫ్రెష్ మెటీరియల్స్ ఉన్నాయి. అయితే నేను ఆడతాను, నన్ను చేర్చుకోండి. నిన్ను చేర్చుకోవడం అంత అవసరమా? మసవాయన నువ్వు సరిగ్గా ఆడవు కదా. అది నిజమే, అయితే నేను సుషి షాప్ కు వచ్చే కస్టమర్లు నటిస్తాను. సజ్జే మాస్టర్, ఎలాంటి సుషి అయితే బాగుంటుందని మీరంటారు? బాగా లావుగా రుచికరంగా కరకరలాడేదే బాగుంటుంది. అవును, మీరు చెప్పింది కరెక్ట్. అవును, బాగా లావుగా చక్కగా అందంగా ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. కానీ ఇది మట్టి ముద్దలు, సుషి కాదుగా. చాలా రుచికరంగా ఉంది, నోట్లో పెట్టుకుంటూ కరిగిపోతుంది. ఓహో కస్టమర్, నీకు నిజంగా టేస్ట్ బాగా తెలుసు. నీలాంటి వాడే సూషి తినాలి, తినేటప్పుడు కాస్త చూసి తినాలి. నేను తింటాను, భలే రుచికరంగా ఉంది. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. అక్కడక్కడ నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చేద్దాం షిన్చాన్? మనం అక్కడ దూకేమనుకో, కావాల్సినంత సుషి దొరుకుతుంది. నేను వెళ్ళబోతున్నాను. దూకేమంటే బూట్లు మట్టైపోతాయి. అందుకే కదా రైనీ బూట్స్ వేసుకున్నావు, నువ్వేవి కంగారు పడకు. రైనీ బూట్లు కదా, ఏం పర్వాలేదు, దిగచ్చు. అవును, వీళ్ళు చెప్పేది కరెక్టే. కొత్త బూట్లు, వీటిని నేను పాడు చేయలేను. భలే భలే, సూపర్ గా ఉంది కదా బో, కావాల్సినంత సుషి. పోయి బో, నాకు దొరికింది ఒక పెద్ద స్కేలప్ దొరికింది. ఏంటి, స్కేలప్ కూడా ఉందా? కాదు, ఇది మామూలు క్యాన్. రండి మనం ఇక్కడ ఆడుకుందాం. ఓకే, దీంట్లో మనం మట్టిని చేర్చావంటే పుడ్డింగ్ అవుతుంది. మిస్ అయిందంతే. షిన్చాన్, నీకేం కాలేదుగా? మట్టి పడగానే శరీరం తలతల మెరిసిపోతుంది. ఏంటి నిజమా? పార్క్ లో ఉన్న మట్టి పడితే శరీరం ఏవి మెరవదు షిన్చాన్. ఓ కసమా, నువ్వా? నువ్వు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. దగ్గరకు రాకు, నీ మురికి నాకు కూడా అంటుకుంటుంది. పర్వాలేదు, స్నేహంలో ఇలాంటివన్నీ మామూలే మిత్రమా. ఏంటి నీ ఉద్దేశం? మసావు, నీ రైనీ షూస్ కొత్తవా? అవును కసమ్మా, నువ్వు త్వరగానే కనిపెట్టేశావే. ఇవి బాగా మెరుస్తున్నాయి కదా, ఎవరికైనా తెలిసిపోతుంది. థాంక్యూ, నేను ఈ రోజు మొదటిసారి వేసుకున్నాను. కొత్త షూస్ కాబట్టి వాటికి మట్టండకూడదని మనం అనుకుంటాం మసావ్. కసమ్మా, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నా. ఏదో అలా జరిగిపోయింది. సరే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు మసావ్? ఏమీ చేయట్లేదు. నువ్వు ఊరుకో షిన్చాన్, మట్టిలో ఆడుకోవడం అంత మంచిది కాదు, అర్థమైందా? ఏం పర్వాలేదు, మన ఇంటికి వెళ్ళి ఉతుక్కోవచ్చులే. మట్టి చేతులతో నా షర్ట్ ని ముట్టుకోకు. నువ్వు జోక్ చేస్తున్నావు కదా? జోక్ చేస్తున్నావు కాదు, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. నువ్వు నా ఫ్రెండ్ వీణతో ఊరికే అలా చెప్తున్నావు. నేను ఎప్పుడే చెప్పినా అసలు వినరా మీరు? నీతో మాట్లాడుతుంటే ఏంటి అటువైపు తిరిగిపోయావు? ఏ షిన్చాన్, అటువైపు తిరిగి ఏం చేస్తున్నావు చెప్పు. అది బురి బురి సైమోన్ కదా, వాళ్ళిద్దరూ నేను బోచాన్. అదిరిపోయింది షిన్చాన్, మా మొక్కలు పూర్తిగా గీయకపోయినా అది మేమేనని అర్థమైపోయింది. చోళ్ళుంటుంది కసమ్మ, బొమ్మ గీలేదేంటి? ఉండండి, నా బొమ్మ నేనే గీసుకుంటాను. కసమ్మ, నువ్వు నిజంగా బాగా గీసావు. నిజంగా బాగా గీసానా కసమ్మ? ఇప్పుడు నీ చేతులు కూడా మట్టంటింది. కానీ నీ వేళ్ళని నీటితో కడుక్కోవచ్చు కదా. అసలు మీరు ఏం చేస్తున్నారు? వెచ్చవెచ్చగా ఉంది, వెచ్చవెచ్చగా ఉంది.
అంతేకాదు నా కాళ్ళకి కితకితలుగా కూడా ఉంది. అవును, నీ పరిస్థితి ఏంటి? చాలా హాయిగా ఉందా? చాలా కంఫర్టబుల్ గా ఉంది తెలుసు. ఏంటి కంఫర్టబుల్ గా ఉందా? ఏదో వేళ్ళకి మట్ట అంటేనా పర్వాలేదు, కానీ నువ్వు నీ కొత్త షూస్ ని పాడు చూసుకుంటావా చెప్పు మసావో. అవును అది నిజమే, ఇది కొత్త రైనింగ్ షూస్, కానీ షిన్చాన్ బోచాన్ చేసినట్టు నేను కూడా విప్పేసి వెళ్తాను. చూసావా, వాళ్ళిద్దరు భలే ఎంజాయ్ చేస్తున్నారు. నీకు విషయం తెలుసా, వాళ్ళ కాళ్ళకి మట్ట అంటుతుంది, వాళ్ళ కాళ్ళు కొడుకోవడానికి చాలా కష్టపడాలి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అవును, ఇప్పుడు ఇది చాలా చిరాకుగా ఉంది. సరే, ఇది ఇంకా బాగుంది. సూపర్, నిజంగా బాగుంది. వాళ్ళు ఆడుకుంటున్నారు. మసావో, నువ్వు వెళ్లకుండా ఉంటేనే మంచిది. కానీ మసావో, ఇది కొద్ది మట్టిపోయింది. అయితే సరే, ఇంకొక దానికి వెళ్దాం. వీళ్ళకి వేరే పనే లేదు, వీళ్ళు అనవసరంగా నీళ్ళల్లో ఆడుకొని కాళ్ళకి మట్టి అంటించుకుంటున్నారు. ఇంకా ఒకటే మిగిలింది, ఇప్పుడు మనం ఏం చేద్దాం కసమ్మా? ఏం చేద్దామంటే? నేను వెళ్ళి ఆడుకోబోతున్నాను. మసాబు, నిన్నే వద్దని చెప్తున్నాను. లేదు సారీ కసమ్మా, నేను కూడా షిన్చాన్ బోచాన్ తో కలిసి ఆడుకోబోతున్నాను. నా కాళ్ళకి మట్ట అంటుకున్నా సరే ఏం పర్వాలేదు, కానీ ఆటను ఇప్పుడే కదా ఆడుకోగలం, ఇంకేం నువ్వు మాట్లాడద్దు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? షిన్చాన్ బోచాన్ మట్ట అంటుకుంది. ఇక్కడ ఉన్న నీళ్ళంతగా ఏమీ బాలేదే, మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఏంటిది కసామా, నీ వల్ల మా ఊళ్ళంతా బురదైపోయింది, అయినా స్నానం చేయడానికి నీకు వేరు చోటు దొరకలేదా? నేను స్నానం చేస్తా. ఇది భలే వెచ్చగా ఉంది. ఆహా, భలే ఉంది కదా. ఇదెంత సౌకర్యంగా ఉందో తెలుసా, నన్ను అడిగితే ఇదే బెస్ట్. హే నేని, నేనిచ్చా నువ్వురా, ఈ బురదలో ఆడుకోవడం చాలా బాగుంది, నువ్వురా. మీరు ఇంటికి వెళ్ళగానే